అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా కూటమి ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్కు ఎంత ఇస్తున్నారు ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులు చెప్పాల్సి ఉంటుందన్నారు అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని అందుకని బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు గతంలో ప్రతి ఏడాది మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశామని ఏ పథకానికి ఎంతో బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పామన్నారు క్యాలెండర్ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్ళమన్నారు జగన్ మన పాలనకు టీడీపీ పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్న దానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుందన్నారు చంద్రబాబు అబద్దాలు ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయన్నారు చంద్రబాబు మోసాలపై రోజు రోజుకు ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందన్నారు జగన్ పలావు పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు కానీ ఇప్పుడు బిర్యానీ లేదు కదా ఉన్న పలావు పోయిందన్నారు సూపర్ సిక్స్ లేదు సెవెనూ లేదన్నారు జగన్ విద్యా దీవెన లేదు వసతి దీవెన కూడా లేదు ఇంగ్లీష్ మీడియం చదువులు దెబ్బతిన్నాయి టోఫెల్ పోయింది గోరుముద్ద పోయింది ప్రజా ఆరోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది ఆరోగ్యశ్రీ అటకెక్కింది వ్యవసాయం కూడా పోయిందన్నారు వైఎస్ జగన్ పెట్టుబడి సాయం కూడా పోయిందన్నారు ఉచిత ఇన్సూరెన్స్ ఆచూకే లేదన్నారు ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయని డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయిందన్నారు ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్ చేశారని వైఎస్ జగన్ అన్నారు నాయకులు దగ్గరకు వెళ్తే కానీ ఈ సంక్షేమ పథకాలు అందే పరిస్థితి వచ్చిందన్నారు కూటమి ప్రభుత్వంలో పేరుకు ఇసుక ఉచితమన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మన హయాంలో కంటే ఇప్పుడు ఇసుక రేటు అధికంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో నిల్వలు అందుబాటులో ఉండేవి ఇప్పుడు ఇసుక దొరకడం లేదు రేట్లు కూడా అధికంగా ఉన్నాయన్నారు ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్క పైసా కూడా రావడం లేదన్నారు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మద్యం నియంత్రణకు పెద్దపీట వేశామని అమ్మకాలను గణనీయంగా నియంత్రణలో ఉంచామన్నారు ఇప్పుడు ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు ఎక్కువ లెక్కల అమ్మకాలున్న ధోరణితో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ క్లబ్లు నడుస్తున్నాయని మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయన్నారు వైఎస్ జగన్ ఇది తప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు కేవలం నాలుగు నెలల కాలంలోనే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు ప్రజల తరపున పోరాటాల్లో భాగస్వాములు కావాలన్నారు కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు గొంతు నొక్కడానికి అణిచివేయాలన్న ధోరణతో కేసులు పెడుతున్నారని కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు జగన్ తనను హింసించినట్టుగా ఎవరిని కూడా చేసి ఉండరని వైఎస్ జగన్ అన్నారు ఆయన ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగామన్నారు కేసులు పెట్టడం మినహా వీలు చేయగలిగింది ఏమీ లేదన్నారు రెడ్ బుక్ ఏదైనా పెద్ద విషయమా గొప్ప పని వ్యవహరిస్తున్నారని ఇక ఇలా అయితే ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ రాసుకుంటారని అన్నారు జగన్ న్యాయం ధర్మం అనేవి ఉండాలన్నారు అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతుందన్నారు జగన్ మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమేనని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు